సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు దళిత సంఘాల నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం ఎంతో హర్షించదగ్గ విషయమని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా తమను పట్టించుకున్న ప్రభుత్వం ఏ ఒక్కటి లేదన్నారు ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా వైస్ చైర్మన్ జకియోదీన్ జెడ్పీటీసీ పంగా మల్లేశం ఎంపీపీ దాసరి అమరావతి దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే దళిత సాధికారత తీసుకురావాలని దళితులు అట్టడుగు వర్గాలలో ఉన్నారని పేదరికంలో మగ్గుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల పక్షాన నిలబడి దళితుల్ని ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి దళితుల కాలనీలు మార్చాలి ఏ విధంగా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో దళితులు బాగుపడతారు ఏమి చేద్దామని చెప్పి డిబేట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ గ్రామంలో ఉండే పేదవాడికి లాభం చేయాలి ఆ గ్రామంలో ఉండే పేదరిక నిర్మూలించి దళితులను బయటపడేయాలని ముఖ్యమంత్రి గారు కాబట్టి దానిలో భాగంగానే వారు ఈ కార్యక్రమం చేపట్టారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్లుగానే ఈ కార్యక్రమం ఉంటుంది మరి గతంలో ముఖ్యమంత్రి గారు బీసీలను గత యాదవులను గౌడ్స్ని అన్ని కులాలను గౌరవించి వాళ్ళ దళిత సాధికారత పేరు మీద దళిత బంధు పేరు మీద ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ఈరోజు దళిత సారికత దళిత బంధు పథకాన్ని ప్రకటించినందుకు తెలంగాణలో మరి దళితుల స్థితిగతులు బాగోగులు దళితులను ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని దళితులను పారిశ్రామికవేత్తలు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఒక అత్యున్నత స్థాయిలో చూడాలని సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.